అందరికీ నమస్కారం సింప్లిఫై క్యాన్సర్కి స్వాగతం నేను మీ డాక్టర్ రఘువంశీ అండ్ మీకు క్యాన్సర్ గురించి అవగాహన పెంచడానికి వచ్చాను స్టమక్ క్యాన్సర్లో ఈ రెండో భాగంలో దాని యొక్క టెస్ట్లు ట్రీట్మెంట్స్ ఫాలో అప్ అండ్ ప్రివెన్షన్ గురించి డిస్కస్ చేద్దాం పోయినసారి మాట్లాడుకున్నట్టు ఎవరికైనా ఈ డిస్పెప్సియా సిమ్టమ్స్ అంటే ఈ అరగకపోవడము లేక కడుపులో మంట ఇలాంటి సిమ్టమ్స్ ఏవైనా నెల రోజుల కంటే ఎక్కువగా ఉండి లేక మందులు వేసుకున్న ఇంప్రూవ్మెంట్ లేని వాళ్ళకి ఖచ్చితంగా ఎండోస్కోపీ అనే టెస్ట్ చేస్తారు క్యాన్సర్ ఉన్న వాళ్ళకి యూజువల్గా ఒక పుండులా కనిపిస్తుంది అక్కడ దానిలో ముక్క తీస్తారు ఆ ముక్క టెస్ట్కి పంపిస్తారు ఆ రిపోర్ట్ బట్టి క్యాన్సర్ కన్ఫర్మ్ అవుతుంది అది కన్ఫర్మ్ అయ్యింది అంటే కాంట్రాస్ట్ ఎన్హాన్స్డ్ సిటీ స్కాన్ ఆఫ్ ది అబ్డామిన్ అనేది మనం చేయించుకోవాలి మనం పొట్ట మొత్తానికి సిటీ స్కాన్ చేయిస్తాము దాంట్లో ఈ కడుపులో ఏ భాగంలో క్యాన్సర్ ఉంది ఎక్కడెక్కడికి పాకింది పక్కనున్న లింఫ్ నోట్స్కి ఉన్నదా కడుపు కాకుండా వేరే అవయవాలకు ఎక్కడికైనా వెళ్ళిందా అనేది తెలుస్తుంది ఈ మధ్యకాలంలో పెట్ సిటీ స్కాన్ కూడా చాలామంది చేయిస్తున్నారు ఇది చేసిన తర్వాత దీని యొక్క స్టేజ్ మనకు తెలుస్తుంది స్టేజ్ వన్ అంటే కడుపులో వరకే క్యాన్సర్ ఉన్నట్టు స్టేజ్ టూలో అంటే కడుపు నుంచి పాకి దగ్గరుండే లింఫ్ నోట్స్ అని అంటాం వాటికి స్ప్రెడ్ అవుతుంది స్టేజ్ త్రీ అంటే కడుపు నుంచి బయటకు వచ్చి పక్కనున్న అవయవాలు కతుక్కోవచ్చు ప్లస్ లింఫ్నోట్స్ కూడా పాకి ఉంటుంది స్టేజ్ ఫోర్ డిసీజ్ అంటే కడుపులో వేరే భాగాలకి లివర్కి కానీ పెరిటోనియం ఒమెంటమ్ అలాంటి భాగాలన్నింటికీ స్ప్రెడ్ అయి ఉంటుంది ఒక్కోసారి లంగ్స్కి కూడా స్ప్రెడ్ అయి ఉండొచ్చు దీన్ని స్టేజ్ ఫోర్ క్యాన్సర్ అని అంటాం స్టేజ్ వన్ అండ్ స్టేజ్ టూలో మనం క్యాన్సర్ కనిపెట్టినప్పుడు దీని మెయిన్ ట్రీట్మెంట్ సర్జరీ స్టేజ్ త్రీ అని మనం స్కాన్లో కనిపెట్టామంటే దానికి యూజువల్లీ కీమోథెరపీ అనే ట్రీట్మెంట్ మొదలెట్టి ఒక మూడు నాలుగు సైకిల్ అయ్యాక దాంతో రెస్పాన్స్ ఉంటే అప్పుడు సర్జరీకి ప్లాన్ చేస్తాం సర్జరీ అయిన తర్వాత మళ్ళీ కీమోథెరపీ అండ్ రేడియేషన్ ఇస్తాం ఆపరేషన్ స్టమక్ క్యాన్సర్ యూజువల్గా రెండు రకాలు క్యాన్సర్ ఏ భాగంలో ఉన్నదాని ప్రకారం పార్షియల్గా కానీ అంటే కొంచెం భాగం కానీ మొత్తం స్టమక్ కానీ రిమూవ్ చేస్తాం కానీ ర్యాడికల్ సబ్ టోటల్ గ్యాస్ట్రెక్టమీ అండ్ రాడికల్ టోటల్ గ్యాస్ట్రెక్టమీ అని అంటాం దీంతోపాటు లింఫ్నోట్ డిసెక్షన్ అంటే దాని చుట్టుపక్కల ఉన్న లింఫ్ నోట్స్ అండ్ మెయిన్ బ్లడ్ వెసల్స్ ఏవేవి సప్లై చేస్తో వాటితో ఉన్న లింఫ్ నోట్స్ అన్నీ కూడా తీస్తాం ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ కంటిన్యూటీ మిగిలిన కడుపుకి చిన్న పేగు తీసుకెళ్ళి అతికిస్తాం మొత్తం కడుపు తీసామంటే అలాగే చిన్న పేగు తీసుకెళ్ళి మన ఈసోఫేగస్ అంటే ఫుడ్ పైప్కి అతికిస్తాం నార్మల్ ఆహారం తినడానికి ఇవి తీసింది మనం టెస్ట్కి పంపించిన తర్వాత ఫైనల్ స్టేజ్ కన్ఫర్మ్ అవుతుంది స్టేజ్ వన్లో ఉంటే మనకి ఇంకేమీ ట్రీట్మెంట్ అవసరం లేదు చాలా మంచి ఛాన్స్ ఆఫ్ క్యూర్ ఉంటుంది స్టేజ్ టూ అంటే అప్పుడు కీమోథెరపీ ఒక ఆరు నుంచి ఎనిమిది సైకిళ్ళు ఇస్తాం స్టేజ్ త్రీ వాళ్ళకి యూజువల్గా ముందే కీమోథెరపీ ఇచ్చి ఉంటాం ఒకవేళ ఆపరేషన్ చేసిన తర్వాత తెలిసింది అంటే అప్పుడు కూడా ఆపరేషన్ అయిన వాళ్ళకి కీమోథెరపీ రేడియేషన్ ఖచ్చితంగా ఇస్తాం స్టేజ్ ఫోర్ క్యాన్సర్స్కి కీమోథెరపీ ఒకటే మెయిన్ ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఒక్కోసారి క్యాన్సర్ మనకు ఆపరేషన్ చేయడానికి వీలు ఉండకపోవచ్చు ఆర్ స్టేజ్ ఫోర్ క్యాన్సర్లో ఆపరేషన్ చేయలేని పరిస్థితి ఉండొచ్చు అలాంటి వాళ్ళకి మనం ఒకవేళ వాంతులు ఉన్నాయి అంటే బైపాస్ సర్జరీ చేయడం బ్లీడింగ్ అవుతుంది ట్యూమర్ ఒక్కోసారి బ్లీడింగ్ అయ్యి వాంతుల్లో బ్లడ్ రావడం అలాంటివి ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో ఆ ట్యూమర్ని అంటే ఆ భాగం ఒక్కటే తీయడం అండ్ నార్మల్ కంటిన్యూటీ బైపాస్ చేయడం మనం చేస్తాం స్టేజ్ ఫోర్లో ఉన్నా కూడా పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో పేషెంట్స్కి మీరందరూ ఆలోచిస్తూ ఉండొచ్చు కడుపు మొత్తం తీసేస్తే ఆ మనిషి బతకగలరా ఎలా ఉండగలరు అని ఇప్పటికి ఉన్న ఆధునిక ఆపరేషన్స్తో అండ్ మనకున్న గ్యాడ్జెట్స్తో ప్లస్ ఈ అడ్వాన్స్డ్ మెడిసిన్స్తో ఈ మధ్య కాలంలో ఇలాంటి ఆపరేషన్స్ కూడా పేషెంట్స్ చాలా బాగా తట్టుకోగలుగుతున్నారు అండ్ చాలా మంచిగా రికవర్ అవుతారు యూజువల్లీ టూ వీక్స్ టు వన్ మంత్లో వాళ్ళ నార్మల్ లైఫ్ స్టైల్కి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవచ్చు ఆహారం తినడానికి కొంచెం మార్పులు చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే లాగా మనం ఫుడ్ బ్యాగ్ ఆర్ రిజర్వాయర్ అంటాం అంటే మనం ఎంత తిన్నా కడుపులో అంతా స్టోర్ అయ్యి ఉంటుంది అలాంటి సిస్టమ్ ఇప్పుడు ఉండదు కాబట్టి ఆహారం తిన్నా అది మన చిన్న పేగ్ ద్వారా నార్మల్గానే వెళ్తుంది కాకపోతే ఎక్కువ క్వాంటిటీస్ ఒకేసారి తినలేని పరిస్థితి ఉండొచ్చు వైటమిన్ బి ట్వెల్వ్ ఐరన్ డెఫిషియన్సీస్ అలాంటివి రావచ్చు వాటికి మందులు సప్లిమెంట్స్ ఇస్తాం ఫాలోఅప్కి ప్రతి మూడు నెలల రెండేళ్ల వరకు ప్రతి ఆరు నెలలకి ఇంకో మూడేళ్ళు సర్వెలెన్స్లో పేషెంట్స్ ఉంటారు వచ్చిన ప్రతిసారి ఎగ్జామినేషన్ జరుగుతుంది అవసరం ఉంటే ఎండోస్కోపీ రాస్తాం ఆరు నెలలకు ఒకసారి సిటీ స్కాన్ రెండేళ్ల వరకు చేయిస్తాం తర్వాత ఏడాదికోసారి చేయిస్తే సరిపోతుంది ఇవి చూసుకుని క్యాన్సర్ మళ్ళీ వచ్చిందా లేదా చెక్ చేస్తాం స్టమక్ క్యాన్సర్ని ప్రివెంట్ ఎలా చేయాలి మనం ఇదివరకు మాట్లాడుకున్నట్టు మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఆహారం డైటరీ ఫ్యాక్టర్స్ కారమైన పదార్థాలు ప్రాసెస్డ్ మీట్ రెడ్ మీట్ డ్రైడ్ ఫిష్ ఇలాంటి ఆహారం అంతా ఎంత తక్కువ మనం తింటే ఈ బిర్యానీలు ఫ్రైడ్ రైస్ జంక్ ఫుడ్ ఎక్సెట్రా ఇవన్నీ ఎంత తక్కువ మనం తినగలిగితే అంత మంచిది టోటల్గా ఆపగలిగితే ఇంకా మంచిది అవే కాకుండా ఒక హెల్దీ స్టైల్ యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం ఎక్సర్సైజ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అవాయిడ్ చేయడం ఇవన్నీ చేస్తే స్టమక్ క్యాన్సర్ వచ్చే రిస్క్ కుదిరితే అంత తగ్గించగలం అదర్ ఫ్యాక్టర్స్ ఏంటంటే జెనెటిక్ అవి మన చేతిలో ఉండవు కాకపోతే ఎవరికైనా ఫ్యామిలీలో ఇద్దరికంటే ఎక్కువ స్టమక్ క్యాన్సర్ వచ్చింది అంటే ఈ జెనెటిక్ టెస్ట్ సిడిహెచ్ వన్ అనే జీన్ టెస్ట్ చేస్తే ఆ స్టమక్ క్యాన్సర్ వచ్చే జీన్ ఉందా అని తెలుస్తుంది అది పాజిటివ్ ఉందంటే వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ కూడా టెస్ట్ చేయించాల్సి వస్తుంది స్టమక్ క్యాన్సర్ ఇంకా రాని వాళ్ళకి ఎవరికైతే ఈ జీన్ పాజిటివ్ ఉందో అది రాకుండా ముందే కడుపు మొత్తం తీసేసే ఆపరేషన్ చేసుకుంటే స్టమక్ క్యాన్సర్ రాకుండా కాపాడవచ్చు ఒకవేళ జీన్ నెగిటివ్ ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉంటే వాళ్ళకి స్క్రీనింగ్ చేయించవచ్చు ఏడాదికోసారి ఎండోస్కోపీ టెస్ట్ చేసి అది ఎర్లీ స్టేజ్లోనే కనుక్కునే ప్రయత్నం మనం చేయవచ్చు దీంతో స్టమక్ క్యాన్సర్ గురించి మీకు అవగాహన బాగా పెరిగిందని ఆశిస్తున్నాను ముఖ్యంగా ఎర్లీ స్టేజ్లోనే అంటే సిమ్టమ్స్ కొన్ని రోజులు ఉన్నా కూడా మీరు ఎర్లీగా టెస్ట్ చేయించుకోవడం వల్ల మనం హలీగా దీన్ని పట్టుకుని ఖచ్చితంగా క్యూర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి వచ్చే వారం కొత్త టాపిక్తో మీ ఉంటాను నమస్కారం ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ఫోన్ నెంబర్స్కి సంప్రదించండి కాల్ కానీ వాట్సాప్ కానీ నాతో వీడియో కన్సల్టేషన్ చేయాలనుకుంటే ఈ కింద ఉన్న లింక్ని క్లిక్ చేయండి